పక్కన ఉన్న బండి వాడా ఇంత ముక్కలన్న పెట్టారు ఆడుకొని తింటున్నారు చెప్తాను కదా మీరు మళ్ళీ ఆడు తింటాడు మళ్ళీ ఆడు తింటారు అంటారు ఎందుకు తింటానుకుంటే మీరు అన్న పెట్టాలి బండి మొఖం బర్ర మొఖం దులమల్లాగా పడుతుంది ఇంత పెద్ద ఊర్లో ఒక్క బుక్క అన్నం దొరకలేదమ్మా మక్కల వరకు భయపడి ఊరు అన్నం కూడా పెడతలేదు ఓ బాలకన్ను ఉన్నావా లేదు తమ్మి బోలేదేం లేదు మాకే పిల్లలు చాలా మంది ఆడ తమ్మి దవడ మాట నా నుంచి బాలక్కనన్న అన్నం పెడుతుంది దేవుడా ఈ ఊరికి ఏమైంది మా అక్క చూసి ఇట్ట భయపడుతుంది నాకైతే 3 రోజులు మస్తు ఆకలేదు ఇక బాలక్క అక్క తెచ్చిన పెట్టి అమ్మో పెట్టక లేదురా లేదురా పప్పు మల్లయ్యా నీ ఇంట్లో మనువయ్యరా నిన్ను కొట్టాలంటానుంటాదిరా నాకు నువ్వంటే బాణురా ఏదో ఒక మాట అంటే గట్ల పోతే నేను ఏమనికి చెప్పుకుందామ్మా పోయిండు మా రాజుగా ఊళ్ళే డబ్బు సాటిస్తున్నాడు నేను గట్ల చేస్తారా గట్ల చేస్తారా చెయ్యే ఒక్క అంటవురా నీవు కిందికేరుకోను నువ్వు మీనికి వేసుకోను నువ్వు లేకపోతే అవతల వీళ్ళకి పోయి అడుకోని నువ్వురా దాని ఇంటికి పోయి అడుకుంటావురా
ఆయన పాలది అయినా కానీ ఎంత మంచిదమ్మా, అది పాలు అని పిలగాడంట అని వస్తే కూడా అన్ని సీదరించుకోకుండా ఇడుపులో కూసేపెట్టుకొని ఆకలి కొన్నాడేమంట అని బుక్కెడు పువ్వు వేసి మంచిదే మా ఆరలు మంచిదే కానీ ఏం చేద్దాం, ఉంటాయి కాదమ్మ చిన్న చిన్న లొల్లులు, ఇక ఏం చేయాలి, నాకు బుద్ధి లేదా దానికి బుద్ధి లేదా ఊరికే గిట్టినే వీకులాడతాం మళ్ళా మళ్ళా సరే వాళ్ళు ఇంటికి ఒకరా ఏం బోక ఎవరిని ఇంటికి నా ఇంట్లో వాడి సావు నడుపు జాడకాడ తీసుకున్నాడు మనదే జాడకాట ఎవరి ఇంటికాడంటే వాళ్ళ ఇంటికాడ ఇచ్చిపెట్టి అయిపోయానా.